దేశంలో ఒక దగ్గర కాదు, ఎవరిని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి, ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైళ్ళు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది, ఏం చేస్తాడో ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే చంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు, మీకు ఒక్క సీటు కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళల. మాట్లాడితే నేను ఒకటే అడిగిన, ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా, అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా, సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా. ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు ఏప్రిల్ 10 ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి. ఏప్రిల్ 18 నుంచి నేను మా లచ్చన్నని బతిమలాడుకుంటా, లచ్చన్నకి టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో. చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళందరూ మాకేంట్రీ, మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేంద్రం మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అంటున్నా 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయండి, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ కేయండి, మిగతా రైతులు మాకేయండి. 15,000 ఇస్తాన్నావు కదా రేవంత్ రెడ్డి, రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కేయండి, 4,000 పెన్షన్ అన్నావు కదా, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు, గజ్వేల్ లో ఓడిపోయిండు, ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మి అభ్యర్థి, మన పోటీ ఈటల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది. ఒక్క మాట దయచేసి ఆలోచించండి, రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా, ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా, మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా, మళ్ళా తాండూరు పోతుందా, మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజూరాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి, ఎందుకు వేయాలి బీజేపీ కోటు, అసలు ఏ కారణంతో వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 15 ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 15 నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ, ఒక్క కారణం చెప్పు నీకు ఎందుకు కొట్టాయన్నో. తెలంగాణకు ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా, ఒక స్కూల్ ఇచ్చినవా, ఒక 15 లక్షలు ఇస్తానో కదా, భయో భయనో మిత్రో ఆప్ సభీ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడా లేదా, పడ్డాయా మరి 15 లక్ష? 15 లక్ష వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయ్యండ్రి పై, 15 లక్ష వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయ్యండ్రి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 15 లక్షల తెలంగాణకు, ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే, ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికి వెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా, ఇలా అన్ని పిరమైనవి, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇలా 1200 రూపాయలు అయింది. ఎందుకు పిరమైంది? ఒకటే ఒక కారణం, ఆనాడు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇలా 110 రూపాయలైంది, ఆ రోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇలా దగ్గర దగ్గర 100 రూపాయలైంది, 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే ఇంకా తగ్గింది, క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక, కానీ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, దానివల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి, దాంతో అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల, ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి, ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారేమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావయ్యా, జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు, రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం, అదే నినాదం ఇస్తాం ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ, ఆయన బీజేపీ పార్టీ కాదు కదా, ఆయన అందరి మనిషి, రాముడు అందరి వాడు, నా పేర్లో కూడా రాముడు ఉన్నాడు, రాముడు అందరి వాడు, రామునితో మనకు పంచాయతీ లేదు, రాముడేం బీజేపీ మనిషి కాదు, రాముడు అందరి వాడు, లోకప్రియుడు.
అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగవేటి తన్నాలి. ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది, సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో, ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి. అవి రాగానే వాటిని తినేదానికి వెనుక బల్లులు వస్తాయి. ఇక బల్లి రాగానే మన వాళ్ళు అదొకటి కట్టె పట్టుకొని కొడుతారు, అటు ఇటువో ఇటువో అటుకొని కొడుతారు, ఎడ మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు. ఆయన బల్లి పోతుంది, ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది. అది ఇక దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా, కొడదామంటే ఒక బాధ, కొట్టద్దంటే ఒక బాధ, కొడితే దెబ్బన దేవునికి తగులుతుందేమో అదొక బాధ. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఏంద్ర ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పేతందుకు ఏం లేదు, మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. రాజేందర్ గారు మాట్లాడతారు, ఆయనకంటే బాధ అవుతుందట, రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు. అన్నా రాజేందర్ అన్న గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వమే, నీ కేంద్ర ప్రభుత్వం, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్లలో? ఒక్క రూపాయి చేసిందా? చెయ్యలే. 14.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు, అదానీలు, అంబానీలు, వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినాం. ఈ దేశంలో పేదవాళ్ల దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైలు అన్న పెట్టిండా మోడీ గారు? ఫ్రీ రైలు పెట్టిండా? పెట్టలే. కేసీఆర్ గారు 180 రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు 500 రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్కు ఉత్తరప్రదేశ్కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు. ఇంత జల్ది మర్చిపోవద్దు. ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు, పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద సేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి? ఈ 10 ఏళ్ళలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు, రాముడు మాకు కూడా దేవుడే. కానీ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఎందుకు వేయాల నీకు ఓటు, ఏ కారణం చేత వేయాల నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకట, ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైళ్లు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం. ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామస్వామి టెంపుల్ ఉన్నది, 1 రూపాయి ఇచ్చిండ 10 ఏళ్ళలో. అయోధ్య రాముడే రాముడు, భద్రాచలం రాముడు రాముడు కాదా? పోనీ మీ ఘటకేశ్వరులు ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి 1 లక్ష మంది వస్తారు. 1 రూపాయి ఇచ్చిందా కిషన్ రెడ్డి? 1 రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? మరి మీ ఘటకేశ్వర్ రామలింగేశ్వర స్వామికి రూపాయి ఇయ్యని ఈ బీజేపీ